నిన్నట్లా కాకుండా ఈరోజు లేచి తీరాల్సిందే. ఇదే వేషం, అర్ధరాత్రి చొక్కాలాగు. ఒత్తినే సరదాకి వెరైటీగా ఉంటుందని రండి. నేను సెక్షన్ 19 గర్భసావం కలిగించుట స్త్రీ యొక్క ప్రాణమును కాపాడు నిమిత్తం సద్భావంతో కలిగింపబడినవే తప్ప ఏమరాశావు చదువు. స్త్రీ యొక్క గర్భస్రావము ప్రాణము. అబ్బెబ్బే, రాంగ్, ఆల్ రాంగ్. ప్రాణము నిమిత్తము సద్భావము తప్ప ఆ స్త్రీకి అది కలిగించుట అపరాధమగును. సరిగ్గా రాశావా? ఇలా అయితే పాస్ అయినట్టే. యువర్ టైర్డ్ నా, పొద్దున్న చదువుకున్నావు, అలారం పెట్టానుగా. గోపాలం గారు. ఏం పెళ్ళాళం గారు? అలారం వద్దండి. ఎంచేతండి? ఆ తెల్లార్జం పాఠాలు కూడా ఇప్పుడే చదివేద్దామండి. నిద్ర చాలడం లేదండి. ఆ కంద కేసు అక్కడే విన్నాను, ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు. శాంపుల్ ఒకటి చెప్పు. శాంపుల్ అంటే ఏముందండి? ఈయన ఆయన బామ్మర్ది కుకో, ఈయన ఆయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్దాలు అనే సినిమా 100 రోజులు ఆడతా ఈయన ఆడదాన ఆయన తగాద పడ్డారండి. అన్ని అబద్దాలే. స్ట్రైటా డబ్బింగ్? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కువై బామ్మర్దిపురం మీద బాటిల్ బద్దలు కొట్టాడు, అడ్డా అమ్మన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒకవేళ లోపల దోషిస్తే బెయిల్కి ఎంత? ఓహో, బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్కు ఇసుకి లేడీస్ సప్లైకి ఎంత, ఆ సప్లై 5-స్టార్ రేంజ్ లో అయితే ఎంత, సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాట్ సారా కక్కముక్కలు. 5-స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది, సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంత క్యాష్, దాని మీద 5% నా కమిషన్, 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా? జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400. ఇదిగో గురుగారు, మీరు 200. అదేంటది? అది 200. ఓహో, ఇంకా? ఇంకా అంటే మా ఊళ్ళో సవత్తల్ ఉందండి, చాలా ఆనందంగా ఉంటది. కానీ వీడో, ఆవిడకు సవత్ కొడుకున్నాడండి. ఆడ ఆవిడ మాట కాదని కులం తాడా పిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ ఇస్తారా? దండాల మార్పిడి. ఆడుకో బిడ్డ పుట్టాడు. మగాడ పుట్టేడ్డు అన్నా కదా, ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈ మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరేం చేస్తారనో అది వెళ్ళదు. ఆ బిడ్డ నాడు అప్పచెప్పాలి, ఈవిడ నాకు అప్పచెప్పాలి. వెరీ సింపుల్. సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఎంత అయితే ఎట్లండి? 20,000. ఇక 5,000 ఉంచండి. గురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాను. మా ఊళ్ళో ఎలక్షన్ అపోజిషన్ గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారం చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కలిపి 300 దాకా పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు
ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసరికి డీల్ చేయలేదు అనుకో, మన బాబు 200 బాంబులు మిగిలినాయి, నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కూర్చో వకీల్ కేసరికి డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడ తలకే తీసేసి ఆడ గుమస్తా కాళ్ళు చేతులు కొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి, ఇప్పుడు తను ఒకలాయనవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు. కానీ ఈ శ్రీమతి గారు పెళ్లైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రా. పందార్స్ అయిపోయిందా? ఎవడో నాకు తెలియక అడుగుతాను, పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ తెల్లారిపోదు, మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండొద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్లి ఆడవండి అన్నట్టు ఈ పూట కూరేం చేయించమంటారు? వంకాయ మటను క్యాబేజ్ ఉన్నాయి, ఏదో ఆడవండి. ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం, వార్తలు వినటం, నాకెందుకండి వార్తలు? ఉద్యోగాలా ఊళ్ళేలా? జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి, నాకు సిగ్గుచేటు పేపర్ తీసుకెళ్ళండి. ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు? ఇందులో కొత్త రకం పిండి వంటలు, పచ్చల గురించి ఏమైనా రాశారా ఏమిటి? మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి. ఆడవలేకపోయింది, అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా? ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు, పగిలిందేమో చూసి ఆడవండి. రాధా, టెస్ట్ వాడాక ట్యూబ్ కి మూత పెట్టాలని 33 కోట్ల సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. మూత పెట్టడం మర్చిపోయావు. అశ్రద్ధ, అజాగ్రత్త, రెక్లెస్నెస్, కేర్లెస్నెస్, కేర్లెస్నెస్. చూడు చూడు, వెరీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇదంతా ఎందువలన? నువ్వు మూత పెట్టనందువలన. గ్యాబ్రాసి, తెలిసిందా? చాలా అక్కడ ఆ కాఫీ కప్పు, ఇందాక నుంచి చూస్తున్నాను కాఫీ తాగాని లోపల తీసుకెళ్ళి కడిగి పెట్టావు. ఇందాక నుంచి చూస్తుంటే మీరే తీయచ్చు కదండి. ఇదిగో నేల మీద ఆ కుచ్చిళ్ళు చూడు, చీర సరిగ్గా సర్దుకోలేవు. అసలు నువ్వే కుచ్చిళ్ళు సర్దచ్చు కదా, సరసంగా ఉంటుంది. కూరలు తరగచ్చు కదా, సాయంగా ఉంటుంది. బొట్టు కాటుగా దిద్దొచ్చు కదా, శృంగారంగా ఉంటుంది. సారీ సారీ నాకు కాదు, ఆవిడికి చెప్పు, చేసి చూపించు.